ఈ దేశానికి వచ్చి మరీ మనల్ని అవమానించి సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఇప్పటికీ అదే అహంకారంతో ఉన్నారు మన మీద. దానికి సాక్ష్యం తాజాగా బ్రిటన్లో చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు ఫోన్ చేసిన ఒక మహిళ భారతీయ యాసను విక్రయించిన పోలీస్ కానిస్టేబుల్ బ్రిటన్ క్రమశిక్షణా ట్రిబ్యునల్ విధుల నుంచి తప్పించింది. గత ఏడాది నవంబర్ 29 జరిగిన ఘటన తాలూకు కేసులో పోలీస్ ప్యాట్రిక్ హ్యారిసన్ను దోషిగా తెరుస్తూ లండన్లోని ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. గత నెలలో తీర్పు వెలువడగా వివరాలు తాజాగా బహిర్గతమయ్యాయి. వెస్ట్ యార్క్షైర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేసే ప్యాట్రిక్ ఘటన జరిగిన రోజు లండన్లోని ఫోర్స్ కాల్ సెంటర్లో విధుల్లో ఉన్నాడు. తన మీద ఒక విద్వేష నేరానికి పాల్పడంలో మహిళ ఈ కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు పట్టించుకోకుండా ప్యాట్రిక్ ఆమె మాట్లాడే భారతీయ యాసను విక్రయించడం మొదలుపెట్టాడు. అసలు అది విద్వేష నేరం అని ఎందుకు అనుకుంటున్నావు అని భారతీయ యాసను అనుకరిస్తూ వెటకారంగా మాట్లాడాడు. ఫోన్ కట్ చేశాక ఆమె ఫిర్యాదు చేస్తుందేమని భయపడ్డాడు. ఆమెకు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి ఆమె ఏమనుకుందోనని ఆరాధిశాడు. ప్యాట్రిక్ చేరితో విసిగిపోయిన ఆమె టెట్మామాకు ఫిర్యాదు చేసింది. బ్రిటన్లో ముస్లిం వ్యతిరేక ఘటనలపై ప్రభుత్వం టెట్మామ MAMA మెజరింగ్ యాంటీ ముస్లిం అటాక్స్ ప్రాజెక్ట్ కింద చర్యలు తీసుకుంటుంది. ఈ ఉదంతంలో ప్యాట్రిక్ వైఖరి ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుబట్టింది. 15 ఏళ్ల పాటు విధుల్లో ఉంటూ కూడా అధికారం హోదాని మరిచి మహిళతో అనుచితంగా మాట్లాడాడు. ఈయన వైఖరితో ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం విశ్వాసం తగ్గిపోయాయి. ఇది మొత్తం పోలీసు వ్యవస్థకు అప్రతిష్ట, జాతి వివక్ష, ఇస్లామోఫోబియో, దేశవ్యాప్తంగా పోలీసులు గూడుగట్టుకోవడం ఆందోళనకరం అంటూ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతని విధుల నుండి తప్పించింది.